రైట్. నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. నాగార్జున యాదవ్ గారు, ఇది ఖచ్చితంగా హత్యకు చేసినటువంటి కుట్రే, హత్య చేయాలని ఒక ప్లాన్డ్గా దీన్ని చేశారు, బట్ కణితకు తగలాల్సింది, కంటికి తగిలింది, కంటి పైభాగంలో తగిలింది కాబట్టి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు సీఎం వైఎస్ జగన్. ఇది హత్యకు చేసినటువంటి కుట్రే అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇప్పటికే అనేక అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒకటండి, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మా సహోదరుడు వెంకటరెడ్డి గారికి, అందువిధంగా పెద్దలు అమర్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎన్నో వాదనలు ముఖ్యమంత్రి గారి మీద, హత్యాయత్నం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ళు రువ్వారు, ఇవన్నీ చెబుతున్నారు. వీటన్నిటినీ మేము యాక్సెప్టెన్స్ చేస్తూనే, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా గుర్తిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా గుర్తిస్తున్నారంటే, సమకాలీన భారతదేశ రాజకీయాల్ని ప్రస్ఫుటంగా క్లీన్ అబ్జర్వేషన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తున్నారంటే, గత దశాబ్దాలుగా వెనుకబడినటువంటి వర్గాలని, బలహీన వర్గాల్ని, వెలివేయబడినటువంటి వర్గాల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పునరుద్ధరించడానికి వారందరి ప్రతినిధిగా, పేదల ప్రతినిధిగా ముందుకు నిలబడినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడి పైన పెత్తందారి వర్గాలు, కులహంకార వర్గాలు, లేదా గత కొన్ని కాలంగా మాదే రాజ్యం, మేమే వీటన్నిటికీ అధిపతులము, మీరందరూ సామంతులు, ద్వితీయ శ్రేణులుగా బతుకుతున్నటువంటి వ్యక్తులు, మేము మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రగతిని మేము జీర్ణించుకోలేము అని అనుకునేటువంటి వర్గం చేసినటువంటి దాడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ విభిన్నమైనటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొస్తున్నటువంటి సామాజిక విప్లవాన్ని ఏ విధంగా అణచివేయాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త ఫిజికల్గానే ఎలిమినేట్ చేయాలి అనేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఇష్యూనే ఇది. ఎందుకు మీకు అంత గట్టిగా చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుండి దూరంగా జరగడం అనేది అసంభవమైనటువంటి పని. ఎందుకంటే నేను పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి పూర్తి బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటే బస్సులో ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవాతాతలను చూసినా గబక్కున కిందకి దిగుతున్నారు, అదేవిధంగా అక్కడ ముస్లింస్ని చూసినారు, మహిళలను చూసినా దిగుతున్నాడు. ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్లో ఆయన్ని, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని కానీ, వస్తున్నటువంటి ఆ జన సందోహాన్ని అదుపు చేసేటువంటి పరిస్థితులు లేరు. జనాన్ని చూసి ఆయన ముందుకు వచ్చేస్తున్నాడు. సో ఈయన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈయన్ని కాస్త కంట్రోల్ చేయాలి, జనాలకి ఈయనకి మధ్య ఎందుకు భేదాలు సృష్టించాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ చాలామంది చెప్తున్నారు రాయిసిరేరు అని. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరాలంటే రోడ్డు మీద నుంచి విసిరాలి, దానికి ఛాన్స్, అవకాశం లేదు. ఎందుకంటే అది బలంగా తగలదు. లేదు ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో విసరాలి అని అంటే, ఆయన బస్సుకి అన్ని వైపులా సీసీ కెమెరాస్ ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అవుతారు. అదేవిధంగా పైనుంచి విసరాలి అంటే చుట్టుపక్కల కమాండోస్ ఉన్నారు కాబట్టి అది కూడా ఇబ్బందే. కాబట్టి ఇది రాయి విసిరింది కాదు, క్యాట్బాల్తో కొట్టింది కూడా కాదు, ఇది దూరంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక 100 మీటర్ల దూరంలో నుంచి అయినా సరే ఒక ఎయిర్ గన్తో జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేశారు. ఇది బహుశా ఎయిర్ గన్తో మామూలుగా ఏదన్నా గోలీ సోడా లాంటి లోపల ఉన్నటువంటి వాటితోనో దేనితోనో ఒక ఎయిర్ గన్తో దాడి చేసిందే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దగ్గరగా ఉండి దాడి చేసింది అయితే ముమ్మాటికి కాదు. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ కనపడతారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనపడతారు, బస్సుకు ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఉన్న రికార్డ్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్గా ఎలిమినేట్ చేద్దాం, తద్వారా బడుగు బలహీన వర్గాలకు వెన్నుముకగా నిలిపిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిని ప్రజల నుండి వేరు చేద్దాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోనే ఇది ముందుకు జరుగుతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి మీ అందరికీ గుర్తులేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఏమని ట్వీట్ చేశారు చూడండి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అటాక్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తరువాత ఎంత కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం, కడుపులో కత్తులుండి నోట్లో నుంచి తీపి మాటలు ఎట్లా ఇస్తారంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని ఎలా ఉందని వాకౌ చేయలే, ఇక్కడ అధికారుల మీద యాక్షన్ తీసుకోమని అని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారు. తరువాత వీడి పుత్రరత్నం, చంద్రబాబు గారి పుత్రరత్నం ఏమని వ్యాఖ్యలు చేశాడో ఒకసారి చూడండి. వీడి తండ్రి, వీడి కుమారుడు, వాడు వీడు అన్నందుకు మీరు తప్పుగా అనుకునేరు. అది మా గుండెల్లో మా నాయకుడు మీద చేసిన దాడికి వచ్చింది. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, రాయి రాయి ఇంకెక్కడి నుంచి వస్తే తాడే ప్యాలెస్ నుంచే వచ్చా కాదు. ఇది ఇది లోకేష్ నారా చేసింది. తండ్రి మాటలేంది, తండ్రి మాటలేంది, లోకేష్ ఏంది? వీడి పార్టీకి పాలసీ మారిపోతూ ఉంటుందా? అకౌంట్ అకౌంట్కి, ట్విట్టర్ ట్విట్టర్కి, ఫేస్బుక్ ఫేస్బుక్కి, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, భర్తకి, భార్యకి వీడి పాలసీ మారిపోతూ ఉంటుందండి. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు, ఏం చెప్పమంటారు మమ్మల్ని? ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసి, ఆయన హత్యాయత్నం గురి చేసి, అతన్ని ఫిజికల్ గా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ రాయి గురించి లోకేష్ మీద వ్యాఖ్యానిస్తే, లోకేష్ మీద వ్యాఖ్యానిస్తే ఎట్లా మాట? మేమేం దూషించట్లేదండి. మరి ఇదేంటంటున్నా, లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏందంటున్నా? లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏందంటున్నా? ఇది మనస్తత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు ఈ వ్యాఖ్యలు చేస్తాడా? చంద్రబాబు నాయుడు ఏమో తోడేలు దొంగలాగా పైకి మనిషి మొహం వేసుకొని ఈ ట్వీట్ చేస్తాడు, లోకేష్ ఏమో ఈ ట్వీట్ చేస్తాడు, ఇంకొకరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఏమంటాడు, ఇది కోడికత్తి 2.0 అంటాడు. వీడి జన్మకి ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనాల్లో కోటి జన్మలు ఎత్తనైనా అచ్చెన్నాయుడికి కానీ, వీడి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజైనా ఇటువంటి జనాలు ఎప్పుడైనా వచ్చారా? దాంతో పాటు ఇది పథకంలో ముందస్తు పథకంలో భాగం అంటాడు. మీరు చెబుతున్నవన్నీ వాస్తవాలే కావచ్చు, కాదు కింజరపు అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సరే 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 నిజమే నిజమే చెప్తాను చెప్తున్నాను, కాదు కింజరపు అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నామండి. కింజరపు అచ్చెన్నాయుడు గారు ఏ రోజు ఎప్పుడు కాస్త పొలిటికల్గా బాగా యాక్టివ్ అయింది? వాళ్ళ సోదరుడు చనిపోయిన తర్వాతనే కదా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వాటి మీద మేము వ్యాఖ్యలు చేస్తే మీ కడుపు ఎంత కాలుతుంది? మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబాలు, ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి మాలాంటి ఎంతోమంది కడుపు రగిలిపోతుంటుంది కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మీ కుటుంబం మీద మేము చేస్తే ఏమనుకుంటారు? తరువాత ఐటీడీపీ అఫీషియల్ వాళ్ళు ఏం చెప్తారు, కొత్త కోడికత్తి కమల్ హాసన్ అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరు? శోభన్ బాబా? నారా లోకేష్ ఎవరు? వడివేల? ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారండి. ఒక మనిషికి ప్రాణాపాయం జరుగుతుంది, గన్నో ఎయిర్ గన్నో లేకపోతే అది రాయో ఏందో తెలియలేదు, కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా అయ్యో పాపం అంటారు, కోడికత్తి కమల్ హాసన్ అని ఐటీడీపీ అఫీషియల్ అంటారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజు నడుపుతుంది చంద్రబాబు నాయుడా లేకపోతే మరొకరా, నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు, కోడికత్తి డ్రామాలే నీ ఎజెండా, గొడ్డలి పోటే నీ ఎజెండా అని అంటారు. ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు? దీంతోపాటు ఆ బోండా ఉమా, ఇందాక అమర్ గారు చెప్పినట్టు బోండా ఉమా ఇంకొక అడుగు ముందుకేసి కొండ మీద అమ్మవారు, బోండా ఉమా ట్వీట్ చూడండి, కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారని జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైనటువంటి ఫోటో, ఆయన మీద విసిరేసిన రాయి పెట్టుకొని మేము కమ్మవారు, మాకు అమ్మవారు పైన ఉన్నారని ఏం చెప్పదలుచుకున్నారు? మేము కమ్మవారం కాబట్టి, మాది విజయవాడలో ఉన్నాం కాబట్టి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళేస్తాం, ఎయిర్ గన్ ప్రయోగించి ఆయన్ని కాలుస్తాం, ఆయన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తాం, ఆయన్ని హత్య చేస్తాం, ఎందుకంటే మేము కమ్మవారు అని విద్వేషాలు రెచ్చగొట్టడం బోండా ఉమా పరిస్థితే? బోండా ఉమాకి ఈ ఇది చేయమని ఎవరికి చెప్పారు? ఈ ట్వీట్ చేయమని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి గంజాయి బ్యాచ్ తో సంబంధం ఉంది, గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తాడు. లోకేష్ పెట్టి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి సార్, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి సార్, ఈ ట్వీట్ ఏందండి అంటున్నా? బోండావుమ గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తారని లోకల్ గా ఒక టాక్, అమర్ గారు అయితే వారు ప్రయాణించినటువంటి కారు డ్రైవర్ ఇదే మాట చెప్పారని చెప్పారు, అలాగే లోకల్ గా కూడా ఇదే మాట వినిపిస్తుంది. ఈ ఘటన జరగడానికి, రాత్రి ఘటన జరిగితే మధ్యాహ్నం సమయంలో ఆయన కొంతమంది అసాంఘిక శక్తులతో తన గంజాయి బ్యాచ్తో ఒక సమావేశం పెట్టారని లోకల్ గా వినిపిస్తున్నటువంటి టాక్,
అసలు విజయవాడలో ఏం జరిగింది ఆ రోజు టీడీపీ ఆఫీస్లో? సార్, అమర్ గారు చెప్పినట్లు లేకపోతే చాలా మంది ప్రముఖులు చెప్పినట్టు ఎవరో గంజాయి తాగిన వాళ్ళు కొట్టారో క్యాట్ బాల్తో కొట్టారో అనే దానికి వ్యక్తిగతంగా నేను అయితే దాని మీద కాకుండా ఇది ఖచ్చితంగా 100% ఒక కాంట్రాక్ట్ కిల్లర్తో ఒక ప్లానింగ్ ప్రకారమే ఇది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో బస్సు యాత్ర మొదలుపోయిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర ఎలా చేస్తున్నాడు, ఆయన ఎప్పుడెప్పుడు దిగుతున్నాడు, ఎక్కడెక్కడ పైన సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఒక కాంట్రాక్ట్ కిల్లర్ తో మాత్రమే ఎంగేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీదే జాడి చేశారు.